నమస్తే అండి, ఐ యామ్ డాక్టర్ లింగేశ్వర్, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. మీ జీవితంలో ఇలాంటి మంచి రోజులు మళ్ళీ ఎప్పుడు రావండి. నేను చెప్పేటువంటి కొన్ని రాశులు వాళ్ళకి అదృష్టం తలుపు తట్టబోతుంది. దీన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకుని దాని ప్రకారం దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్తే లైఫ్లో ఏదైనా సాధించవచ్చు. నేను చెప్పే ఐదు రాశుల వాళ్ళు, ఈ ఐదు రాశుల వాళ్ళకి నేను ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క కొన్ని కొన్ని ప్రిడిక్షన్స్ అనేది చెప్పడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకుని ఎవరైతే ఫాలో చేసుకుంటారో వాళ్ళ లైఫ్లో ఖచ్చితంగా అద్భుతాలు చూడొచ్చు, ఒక మంచి యోగాన్ని కూడా మీరు చూడొచ్చు. మనకు జీవితంలో ఏదైనా ఏ మనిషికైనా కూడా కావచ్చు, తను అనుకున్నది జరగాలంటే అనుకున్నది అన్యాయంగా కాదు, ఆయనకి అర్హత ఉంటుంది. నాకు అర్హత ఉంది, నేను కావాలి, నా లైఫ్ ఇలా ఉండాలి, నేను సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటాడు. ఆ కోరికలో తప్పేమి లేదు, కోరికని కోరుకోవడంలో కూడా పెద్ద పొరపాటు కూడా కాదు. కానీ ఆ కోరుకున్న కోరిక నెరవేరడానికి టైం కావాలి మనకు. ఆ టైం, ఆ సమయం ఎలా తెలుస్తుంది? మన జన్మ జాతకం చూస్తే తెలుస్తుంది. అదేవిధంగా మన పుట్టిన తేదీ నిర్ణయిస్తుంది మీ యొక్క సక్సెస్ రేట్ని. సో ఇలా రెండింటి విషయాలను కూడా మేళవించి తెలుసుకోగలిగితే ఇప్పుడున్నటువంటి శుభకృత్రామ సంవత్సరంలో ఖచ్చితంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి జూన్ 14 తర్వాత నుంచి దాదాపుగా 5 గ్రహాలు స్వక్షేత్రం మారడం ద్వారా ఒక యోగాన్ని అయితే ఖచ్చితంగా ఇస్తున్నారు. ఆ ఇవ్వడం అనే దాన్ని మనం ఒక ఆసరాగా తీసుకోవాలి, ఒక ప్రామాణంగా తీసుకుని కనుక కొన్ని ప్రికాషన్స్ తీసుకుని ముందుకెళ్తే లైఫ్లో అద్భుతాలు చూడొచ్చు. అందులో భాగంగానే నేను చెప్పేటువంటి లగ్నంలో పుట్టి, రాశిలో పుట్టి, నక్షత్రంలో కనుక పుట్టుంటే అసలు అల్టిమేట్ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఎలా అంటే, దీనికి ఒక క్యాలిక్యులేషన్ కూడా ఉందండి. దాని ప్రకారం పుట్టినప్పుడు వాళ్ళకు మాత్రమే వీళ్ళకి ఒక మంచి లైమ్ లైట్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయనేది శాస్త్రం చెప్తుంది. సో అందులో భాగంగానే నేను ఈ యొక్క ప్రిడిక్షన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ మనకు ఈ యొక్క పుట్టినటువంటి లగ్నాధిపతి, అంటే పుట్టినటువంటి లగ్నంలో కనుక గురువు ఉన్నట్లయితే, మీరు కర్కాటక రాశిలో పుట్టి ఉన్నట్లు, సారీ గురువు ఉండి కర్కాటక లగ్నంలో పుట్టి ఉండి మేషరాశిలో పుట్టి ఉంటే తిరుగులేని లైఫ్ ఉంటుందండి. మీరు పుట్టింది కర్కాటక లగ్నంలో పుట్టి మేషరాశిలో పుట్టి ఉన్నట్లయితే, లగ్నంలో గురువు ఉన్నట్లయితే యోగం మామూలుగా ఉండదు. అటువంటి వాళ్ళు ఏమాత్రం లేట్ చేయకుండా మీరు బిజినెస్లు కానీ, వ్యాపారాలు కానీ, లేదా కొత్త ఉద్యోగాలను ట్రై చేయడం కానీ, ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేయడం కానీ, వీసాల కోసం కావచ్చు, కాంట్రాక్టర్స్ కావచ్చు, ల్యాండ్స్ కొనే బిజినెస్ వాళ్ళు కావచ్చు, ఆడిటర్స్ కావచ్చు, అకౌంటెంట్స్ కావచ్చు, లా ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లా ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కొత్తగా జడ్జిగా ప్రమోషన్ కావాలనుకుని ఎగ్జామ్లు రాసేవాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక ఎడ్యుకేషన్ పర్పస్లో కానీ, ఒక ఫైనాన్షియల్ మ్యాటర్లో కానీ ఒక సక్సెస్ ఖచ్చితంగా ఉండబోతుందని చెప్పొచ్చు మేషరాశి వాళ్ళకి. ముఖ్యంగా ఎందుకంటే మేషరాశి వాళ్ళకి కుజు యొక్క ప్రభావం కావచ్చు, గురువు యొక్క ప్రభావం, శుక్రుడు యొక్క ప్రభావం వీళ్ళ మీద బ్రహ్మాండంగా పనిచేస్తుంది. తద్వారా వీళ్ళు ఏదనుకున్నా అందులో 100కు 200% సక్సెస్ వీళ్ళు చూడబోతున్నారు. అందులో ఎలాంటి సందేహం అయితే లేదు. తద్వారా వీళ్ళు కుబేరులు అవుతారని చెప్పడం కూడా ఎటువంటి సందేహం కూడా లేదు. అట్ ది సేమ్ టైం మేషరాశి వాళ్ళకి దూకుడుతనంతో నిర్ణయాలు తీసుకుంటే మాత్రం వీళ్ళకి సక్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఏదో ఆలోచించాలంటే మాత్రం మీరు మైనస్లో పడిపోతారు. డాష్ స్టెప్ తీసుకోండి, మీకన్నా పెద్ద ఇదైన వాళ్ళు ఎవరు లేరనే పాయింట్ మీరు ముందుకెళ్ళండి. అప్పుడే మీరు ఏదైనా విజయం సాధించగలరు ఖచ్చితంగా. ఆ టైం అయితే వచ్చిందని చెప్పాలి. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, మీకు ఒక మంచి భవిష్యత్తును మీరు ఖచ్చితంగా లీడ్ చేయొచ్చు. నేను చాలాసార్లు చెప్తుంటానండి, మన దగ్గరికి ఇక్కడ చాలామంది, అంటే ఒకరికి ఆర్థిక సమస్య కావచ్చు, ఒకరి కుటుంబ సమస్య కావచ్చు, ఇలా వస్తూ ఉంటారు. లోకేష్ అనే పర్సన్ మన వచ్చి కలిశాడు. ఇతను కరీంనగర్లో ఉంటాడండి. లోకేష్ అండి పేరు. లోకేష్ అంటే నేను చాలాసార్లు చెప్తుంటాను కదా, ఎల్ఓతో పేరు ఉండకూడదు. లో అంటే డౌన్ ఫాల్, సక్సెస్ కాదు, ఫెయిల్యూరు. ఎస్హెచ్తో పేరు ఎండిన వాళ్ళకి జీవితంలో సుఖం ఉండదు, ఒక స్టాండర్డ్ లైఫ్ ఉండదు. మీరు గమనించండి, సురేష్, రమేష్, మహేష్, లేకపోతే ఇప్పుడు లోకేష్, ఈ అబ్బాయికి దాదాపుగా 40 ఏళ్ళు వయసు అండి, సెటిల్మెంటే లేదండి.
ఉద్యోగాలు మారుతున్నాడు, వ్యాపారాలు చేస్తున్నాడు, లాస్ అవుతున్నాడు, మళ్ళీ పెళ్లి చేసేసుకున్నాడు, ఇద్దరు పిల్లలు అయిపోయారు, అసలు లైఫ్ లో ఒక స్థిరత్వం లేదు. ఎందుకంటే ఎల్ఓ అంటే ఒక డౌన్ ఫాల్ అన్నమాట. ఎస్ఎస్ తో టెంపరీ లైఫ్. టోటల్ నేమ్ ఈస్ ద త్రీ వాల్యూస్ ఆఫ్ లెటర్స్ ఇన్ సౌండ్ ప్రొనౌన్సియేషన్ తెలుగు. అంటే లోకేష్, మూడు అక్షరాల్లో కనుక అర్థం ఆ సౌండ్ కనుక వస్తే ఆ వ్యక్తికి సక్సెస్ కాదు, ఫెయిల్యూర్ అవుతుందని చెప్పి ప్రొనాలజీ శాస్త్రం చెప్తుంది. అంతేకాదు అదే అమ్మాయిలకి నాలుగు అక్షరాల పేర్లు ఉండకూడదు. రమాదేవి, దుర్గాదేవి, ఉమాదేవి, లేకపోతే రాజ్యలక్ష్మి, భాగ్యలక్ష్మి, సుమతిబాయి, ఇలాంటి పేర్లు అంటే అసలు టోటల్ చాలా ప్రాబ్లమ్. అంతేకాదు ఐ లెటర్ తో పేరు ఎండ్ కాకూడదు. ఇలా చాలా పాయింట్స్ ఉంటాయి. ఒక న్యూమరాలజీ గురించి చెప్పాలంటే ఒక రోజంతా కూడా చెప్పొచ్చండి. ఆ ఒక డేట్ ఆఫ్ బర్త్ గురించి, ఇక తొమ్మిది డేట్ ఆఫ్ బర్త్లు, తొమ్మిది కాంబినేషన్స్, ఒకటి నుంచి ఒకటి డేట్ ఆఫ్ బర్త్ అంటే డేట్ సంవత్సరం డిస్నీ అంటాం. సో ఆ నెంబర్కి అంటే దాదాపుగా 729 రకాల డేట్ ఆఫ్ బర్త్ ఉంటాయి ప్రపంచంలో. అంటే అన్ని రకాల ప్రిడిక్షన్స్ కూడా మనం చెప్పవచ్చు, కానీ ఇవన్నీ కూడా కేవలం ఒక 81 సమస్యల మీద ఆధారపడి మన జీవితం. సో వాటన్నింటిని కూడా కమాండ్ చేసే శక్తి సంఖ్యాశాస్త్రానికి, జ్యోతిష్ శాస్త్రానికి ఉంటుంది. సో అందులో భాగంగానే ఇక్కడ మేషరాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పేరు విషయంలో లో అనే అర్థం ఉంటే మాత్రం చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారని చెప్పి అతను కొద్దిపాటి మార్పులు చేసి ఇచ్చాను. ఈరోజు వండర్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ఎందుకంటే మనిషికి కావాల్సింది లక్ ఉంటేనే ఏదైనా తను సక్సెస్ సాధించగలడు. లక్ లేకపోతే ఏదో తెలివితో చేస్తున్నాం, ఉంటున్నాం, పోతున్నాం తప్ప ఫుల్గా సక్సెస్ లైఫ్ ఎవరు కూడా లీడ్ చేయడం అంత ఈజీ కాదు. అదృష్టం అంటేనే యోగం ఖచ్చితంగా ఆటోమేటిక్గా వస్తుంది. అంతేకాదు నెక్స్ట్ వచ్చి సింహరాశి వాళ్ళు. సింహరాశి వాళ్ళకి ఒక సహాయ గుణం, అదేవిధంగా దాని ఏమిటంటే ప్రేమాభిమానాలతో కానీ మాత్రం ఎలాంటి ఇది కూడా కమర్షియల్గా పెట్టుకోవద్దండి. ఫైనాన్షియల్ మ్యాటర్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఖచ్చితంగా మీరు ఒక స్థాయికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు మీ జన్మ జాతకంలో, మీరు పుట్టినటువంటి లగ్నంలో, మీరు కనుక కన్యా లగ్నంలో పుట్టి ఉండి లగ్నాధిపతి రాహు అయినట్లయితే, మీరు పుట్టినటువంటి రాశి కూడా వృషభ రాశిలో కనుక పుట్టి ఉంటే సక్సెస్ ఖచ్చితంగా ఉండి తీరుతుంది. యోగవంతులుగా మీరు మారడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. మీరు కొత్త కొత్త వ్యాపారాలు చేస్తారు, కొత్తగా ఇన్వెస్ట్మెంట్ నేటివ్గా ముందుకు వెళ్తారు, అవన్నీ కూడా మీకు ఫలిస్తాయి. అందులో సందేహం లేదు. డైర్ స్టెప్ తీసుకోండి, సక్సెస్ మీదే, అందులో సందేహం లేదు. నెక్స్ట్ వచ్చి ఎవరైతే ఈ యొక్క తులాలగ్నంలో పుట్టి ఉంటారో, అదేవిధంగా తులాలగ్నంలో పుట్టి ఉండి లగ్నాధిపతి గనక రవి అయి ఉన్నట్లయితే, పుట్టిన రాశి గనక మిథున రాశిలో పుట్టి ఉన్నట్లయితే తప్పకుండా వీళ్ళకి వ్యాపారంలో, ఆర్థిక లావాదేవీల్లో ఒక మంచి లైమ్ లైట్ కష్టం వీళ్ళు లీడ్ చేస్తారు. కానీ కుటుంబ పరంగా కొన్ని కొన్ని చిక్కులు అయితే ఉంటాయి. భార్యాభర్తల మీద పడకుండా పోవడం కానీ తండ్రి కొడుకుల మధ్య సమస్యల్లో ఉన్నట్లయితే మాత్రం దయచేసి మీరు ఒకసారి డైరెక్ట్గా కలవండి. ఎందుకంటే ఇలాంటి రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ అనేవి ముఖ్యంగా తులారాశి వాళ్ళకి చాలా ఎక్కువ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది ఈ ఒక్క సంవత్సరం. కానీ ఆర్థికంగానే చేసే వ్యాపారాలు కానీ బాగా కలిసి వచ్చే అంశం ఎక్కువగా ఉంటుంది. సో దేనైనా కమాండ్ చేసే శక్తి మాత్రం జాతకానికి ఉంటుంది. కాబట్టి మీరు జాతకంలో కూడా ఎటువంటి విధి విధానం, అంటే దశల వారీగా మామూలు దశ, లేకపోతే సూక్ష్మ దశ, లేకపోతే అందరి దశ ఎలా ఉండబోతుంది, ఆ దశానాథులు ఏ ప్లేస్మెంట్లో ఉండడం, దానికి సంబంధించిన పరిహార మార్గం ఎంచుకోవాలి. ఇప్పుడు నేను లోకేష్ గారికి ఏం చెప్పాను, ఒక ఐరన్ బాక్స్ ని ఒక చాకల వాడికి విరాళం ఇవ్వమని చెప్పాను. లోకేష్ లో ఉన్నటువంటి స్పెల్లింగ్ లో కొద్దిపాటి మార్పులు చేసి ఇచ్చాను, ఒక కోర్స్ ఇచ్చాను, ప్లస్ అతని సెల్ నెంబర్, వెహికల్ నెంబర్, అకౌంట్ నెంబర్ మార్చమని చెప్పాను. తను ఉన్నటువంటి వాస్తు మారాలని చెప్పాను. తను తండ్రి యొక్క సంపాదించిన ఆస్తిలో ఉంటున్నాడు, అలా ఉండకూడదు. అలా ఉంటే ఎప్పటికి కూడా డౌన్ఫాల్ లైఫ్ ఆ వ్యక్తికి. అతను బయటకు రమ్మని చెప్పారు. ఇలా కొన్ని కొన్ని ప్రొడిక్షన్స్ చెప్పడం జరుగుతుంది. అలాంటివి తెలుసుకుని ముందుకు వెళ్తే తప్పకుండా అద్భుతాలు చూడొచ్చు ప్రాబ్లమ్స్లో ఉన్నటువంటి వాళ్ళు. అదేవిధంగా ఇప్పుడు మనకు మేషరాశి కావచ్చు, అదేవిధంగా సింహరాశి కావచ్చు, అదేవిధంగా తులారాశి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఎవరైతే కర్కాటక లగ్నంలో పుట్టి ఉంటారో ఆ కర్కాటక లగ్నాధిపతి గనక శుక్రుడు అయి ఉండి వాళ్ళు పుట్టినటువంటి రాశి కుంభరాశి గనక అయితే జీవితంలో ఊహించిన మార్పును చూడొచ్చు. దశానాథులు కూడా ఒక యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఆ యోగం అనేది అనుభవించడానికి వీళ్ళకి ఉన్నటువంటి దశాకాలం ఏ విధంగా వర్తిస్తుంది, అదేవిధంగా దశను చూసేటప్పుడు చాలా మందికి తెలియదండి గర్భచెల్లు అని ఉంటుంది, దాన్ని కట్ చేసుకుని తర్వాత దశాకాలం చూసుకోవాల్సి ఉంటుంది. అలా చూసుకున్నప్పుడు మాత్రం వర్కౌట్ అవుతుంది. అంతేకాదు జ్యోతిష ప్రకారం కూడా చాలా మందికి ఈ దశలు చూసేటప్పుడు రామన్ పద్ధతిలో వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందుకు వెళ్ళిపోతుందండి, కృష్ణమూర్తి పద్ధతిలో అయితే లేట్ అవుతుంది. సో మనం రామన్ పద్ధతి చూసుకుంటేనే పూర్తిగా జ్యోతిష్యం బాగా మనకు కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. మన జీవితానికి మనకు ఉపయోగపడే అంశాలన్నీ కూడా అందులోనే ఉంటాయని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. కాకపోతే పేరు బలం చాలా అవసరం. పేరులో ఉన్న నంబరు మీ నేమ్ నంబర్కి, మీ పుట్టిన తేదీకి మ్యాచ్ అయ్యేలా చూసుకుంటే మాత్రం 90% సక్సెస్ అవ్వచ్చండి. పేరు సరిగ్గా లేకపోతే మాత్రం మీరు ఎంత మంచి రాశిలో పుట్టి ఉన్నా, ఎంత గ్రహాధిపత్యాలు ఉన్నా, ఏవి యాక్టివేషన్ కావు,
ఈ దేన్ని యాక్టివేట్ చేయాలనుకున్నా మిమ్మల్ని పిలిచే పేరు మీద ఆధారపడి కాబట్టి జన్మ జాతకాన్ని మార్చే శక్తి కానీ మీకున్నటువంటి లైఫ్ స్టైల్ మార్చే శక్తి కానీ మీ పేరుకు ఉంటుంది, మీ సంతకానికి ఉంటుంది. ఆ సంతకాన్ని సరిచేసుకుని ముందుకు వెళ్ళగలిగితే లైఫ్ లో అద్భుతాలు కూడా చూడొచ్చు మీరు. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలియజేయండి. తద్వారా మీ లైఫ్ కూడా సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. మీకు ఇన్ కేస్ మీ సమస్యల పర్సనల్ గా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే దయచేసి స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి, తప్పకుండా మీకు అడ్వైజ్ ఇస్తాను. నేను హైదరాబాద్ అండ్ తిరుపతిలో ఉంటానండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.